फ्रेंड्स मन मग्गम वर्को सरकत वर्क चूदा अटे बैंगल मन की मग्गम वर्क बैंगल अनेलाई अने चूस कदा विधा मन बैंगल तीसकोनी मन मग्ग वर्क एलाने प्रती पाइंट चला चाल विवर चूस प्रयत्न चाहते डिस्क्रिप्शन वीडियो उतवावर फस्ट टाइम मन वीडियो चूंतारो जाग्रतमेनि क्रतवा अंत फस्ट टाइम एवर मन ानल वीडियो ने एवरते फस्ट टाइम चूंतारो కింద డిస్క్రిప్షన్ లో మగ్గం వర్క్ కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో ఉంది దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఆ వీడియో చూడండి మీకు దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది రైట్ ఇక మనం ఇప్పుడు మీరు చూసే విధంగా ఏదైతే మీరు బ్యాంగిల్ చూస్తున్నారో ఇది మనం ప్రతి పాయింట్ కూడా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ మనం ఎలా వచ్చాం అనేది చాలా చాలా వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం फ्रेंड्स रोजे गाजु अने तैयार मग्गम वर्क चाल रखना इवा गाजु अने प्लास्टिक इधी 2-4 साइज अन्ट और सारी चूँगी लख अने वर्क इला पटी पटक इला तिपी तिपिन इक चूस इकड़े वो तुम्हारी तुम्हें कुछ एक्वे वे दाने पट्टी तुम अने मारकिंग से तरवा एम चेयरेंटे खचिंग सैडने लखाली सैडने सैड इंच वेना ఈ రెండు గుర్తుపెట్టుకోండి చాలు ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తాను చూడండి చూడండి ఒక గీత అనేది గీశాను గీసిన తర్వాత 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ చేశాను మళ్ళీ ఇక్కడ అనేది మార్కింగ్ చేశాను చేసిన తర్వాత ఏం చేశాను చూసారా ఈ రెండుతో స్కేల్ అనేది కలిపేశాను అన్నమాట కలిపేస్తే చక్కగా స్ట్రైట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేస్తాను నేను దీన్ని లెక్క పెట్టుకుంటా 9 అనేది రావాలి ఇక్కడికి 9 అనే చూస్తున్నాను ఇక్కడ నుంచి ఒకటి ఇది 9 ఓకేనా ఈ 9 అనేది ఓకే అయిపోయింది ఓకే అయిపోతే దీన్ని నేను సరి చేసుకుంటా కరెక్ట్ గా ఎక్కడ తేడా రాకుండా దీన్ని కూడా ఇలాగే కరెక్ట్ గా సరి చేసుకుంటా చేసుకుని చక్కగా ఇలా గాజుకి కావాల్సిన ప్లేస్ అంతా కవర్ చేస్తాను అన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ గాజుకి కావాల్సిన ప్లేస్ అంతా కవర్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో వర్క్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ ఈ బిట్ లో వర్క్ చేయాలి ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్ దీనికి అవుట్ లైన్ అనేది రెండు లైన్లు జరీ లైన్ అనేది కంపల్సరీ వేయండి ఆనిచి ఓకేనా రెండు లైన్లు అనేవి వేయండి కంపల్సరీగా దాని తర్వాత వర్క్ ఏమొచ్చిందో చూస్తాను ఒకసారి వీడియో స్కిప్ చేస్తున్నాను టైం అనేది చాలా పోతుంది కాబట్టి చూద్దాం నెక్స్ట్ చూడండి డబుల్ లైన్ అనేది కంపల్సరీగా వేసుకోండి డబుల్ లైన్ అనేవి ఓకేనా చూడండి మై డియర్ ఫ్రెండ్ ఇది మార్కింగ్ లో ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టంగానే 9 వచ్చింది కదా ఇక్కడ 2.5కి ఒకటి వేసాను ఓకేనా తర్వాత 5కి ఒకటి ఓకేనా ఒక పాయింట్ అనేది పెట్టాను తర్వాత ఏం చేశాను 7.5కి ఒకటి అంటే ఈ మూడు ఫ్లవర్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్ మూడు ఫ్లవర్స్ అనేవి నేను చక్కగా వేసేస్తాను ఇక్కడ ఎలా వేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి ఏంటంటే ఒక సెపరేట్ గా వస్తాయి ఈ దీనికి ఇది ఏదైతే మేము వేస్తున్నాం గాజు అన్నమాట గాజు గురించి వర్క్ ఇది మగ్గం వర్క్ లో గాజు అనేది ఎలా తయారు చేయాలి అనేది దాని మీద నేను ఈ వర్క్ అనేది తయారు చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది యూస్ఫుల్ వర్కే కాకపోతే చాలా చాలా ట్రెండ్ అనేది నడుస్తుంది బయట దేశాల్లో ఇది బాగా నడుస్తుంది ఏంటంటే వర్క్ ది చాలా నైస్ గా ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఇంకా నైస్ గా ఏదైతే హెవీ వర్క్ అనేది ఎవర్ చేయని వర్క్ కూడా మీకు తీసుకొస్తాను ప్రస్తుతానికి ఏంటంటే ఒక సింపుల్ వర్క్ అనేది మీ వద్దకు తీసుకొచ్చి చూపిద్దాం అసలు ఎలా ఉండిద్దాం అని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం తర్వాత ఒక విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మేము సూదులు అనేవి అందజేస్తున్నాం కదా ముంబై సూదులు హై క్వాలిటీ సూదులు అందరికన్నా 10% స్పీడ్ అనేది బాగా నడుస్తాయి స్మూత్ గా ఉంటాయి ఎక్కడ మీకు పర్ఫార్మెన్స్ లో మంచి ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట వర్క్ నేర్చుకోవడానికి తర్వాత విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఏదైతే డిస్క్రిప్షన్ లో ఒక వీడియో ఉంది అది ఖచ్చితంగా చూడండి మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళ కోసం ఒక మంచి వీడియో అనేది ఉంది ఖచ్చితంగా మేము అనేది ఒక యాప్ అనేది లాంచ్ చేశాం దాని ద్వారా ఏంటంటే వర్క్ అనేది చాలా మంది నేర్చుకున్నారు షాపులు కూడా పెట్టారు ఖచ్చితంగా మీరు కూడా వర్క్ అనేది నేర్చుకోవాలి అని మీకు హోప్ ఉంటే మాత్రం హోప్ అనేది ఉంటే ఖచ్చితంగా మీరు ఈ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ చూసే వాళ్ళు చూడండి ఓకేనా ఈ సూదులు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ సూదులు అనేవి హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో 8099158300కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ అనేవి వేసాను ఇక్కడ చూడండి పై నుంచి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఈ మూడు ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి నేను మూడు ఫ్లవర్స్కి ఏం చేస్తున్నాను ఒక లైన్ అనేది కుడుతున్నాను చూసారు కదా ఒక లైన్ అనేది నా ఐడియా ప్రకారంగా వెళ్తున్నా చూసారు కదా ఇలా వెళ్తున్నా వెళ్ళి ఏం చేసాం మళ్ళీ దాన్ని తిప్పేసా మళ్ళీ తిప్పేసి
ఒక చిన్న పొరలాగా చేసుకుంటూ వెళ్ళా. ఒక లైన్ అనేది చేసుకుంటూ వెళ్ళా పటాల్లాగా. చేసుకున్న తర్వాత ఏం చేశాను మళ్ళీ దానితో ఒక ఐడియా అనేది మళ్ళీ దాన్ని మలుచుకుంటూ వెళ్తున్నాను అన్నమాట. చూడండి జాగ్రత్త చూడండి. ఈ వర్క్ అనేది మీకు అర్థం అవ్వాలంటే చివరి వరకు చూడాలి మీరు. ఏంటంటే గాజు వర్క్ ఇది, నా ఐడియా ప్రకారంగా నా సొంత ఐడియాతో నేను ఈ వర్క్ అనేది చేసేస్తున్నాను. ఓకేనా? మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకుని నలుగురికి నేర్చే విధంగా, లేకపోతే మీ వర్కులు మీరు చేసుకునే విధంగా కనీసం, లేదంటే షాప్ పెట్టుకునే సిచ్యువేషన్కి రావాలంటే మా యాప్ అనేది మీకు తోడ్పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దాంట్లో లక్ష విలువ, లక్ష రూపాయల నుంచి 90,000 నుంచి లక్ష రూపాయలు విలువ చేసే వర్క్ అనేది దాంట్లో పొందపరిచాం. ఎవ్వరు కూడా ఈ వర్క్ అనేది ఆ స్థాయిలో నేర్పించని విధంగా మేము దాన్ని రూపొందించాం మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు వర్క్ అనేది నేర్చుకోవాలంటే మా యాప్ ద్వారా మీరు చక్కగా మా సూదుల ద్వారా కూడా ఈజీగా వర్క్ అనేది నేను ఎలా కుడుతున్నానో అలా నేర్చుకోగలరు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీ ఐడియా అన్నమాట, మీ సెన్స్ మీ ఐడియా. ఇది చూసారా నేను ఎలా తయారు చేశాను? చూసారా నా ఐడియాతో, నా సొంత ఐడియా ఇది, నా సొంత ఐడియాతో నేను చేసేస్తున్నాను నా ఐడియాతో. కానీ ఇంకా హెవీగా ఇవ్వచ్చు, ఇంకా హెవీగా. ఈ సౌదీ అరేబియా అటువైపు ఈ వర్క్ అనేది బాగా నడుస్తుంది, ఈ గాజు వర్క్ అనేది. అలా ఆ టైప్లో చేయాలంటే కనీసం ఒక రోజు పట్టేసిద్ది మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది. నేను ఆపకుండా కుడితే అంత కాస్ట్లీ వర్క్ కూడా చేయవచ్చు, కానీ టైం టేకింగ్ అనేది చాలా కాబట్టి, వీడియో అనేది లాంగ్ అయిపోయింది కాబట్టి, ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక సింపుల్ పద్ధతిలో ఈ గాజు అనేది వర్క్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దాంతోపాటు మై డియర్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీకు మా ఛానల్కి ఒక లైక్ అనేది ఇచ్చేయండి. మేము కష్టపడి ఒక వీడియో చేస్తున్నాం. ఎటువంటి డౌట్ ఉందో కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి, ప్రతి కామెంట్ కూడా సమాధానం ఇస్తాం. దాంతోపాటు మా నంబర్స్ అనేవి 24 అవర్స్ ఆన్లో ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎటువంటి ప్రశ్నలైనా మీరు అడగవచ్చు, ఖచ్చితంగా మీ సమాధానం అనేది చెప్తాం. ఇది చూశారు కదా, ఇది నేను ఎగ్జాంపుల్గా నేను నా ఇష్టం వచ్చినట్లుగా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను మై డియర్ ఫ్రెండ్స్, కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇది ఒక సింపుల్ వర్క్ రూపంలో మీకు ఈ గాజు అనేది చూపించాలని చెప్పి ఉద్దేశంతో నేను చేస్తున్నాను అన్నమాట. ఓకేనా? చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను షుగర్ బీట్స్ అనేవి వేస్తున్నాను. చూసారు కదా, 3-3 చెప్పిన షుగర్ బీట్స్ అనేవి వేస్తున్నాను. ఇది ఏంటంటే ఈజీగా అయిపోయేటట్లుగా పని అనేది షుగర్ బీట్స్ అనేవి యూస్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ వర్కే. మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరంలా కుట్టేయగలరు, మార్కింగ్ చేసుకోండి నేను చెప్పినట్లుగా. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. చూడండి, ప్రతీది కూడా ఒక చమ్కి పెట్టి 4-4 షుగర్ బీట్స్ పెట్టి చక్కగా ఇక్కడ ఫిల్ చేసేస్తున్నాను ఇలా. ఓకేనా? మీరు కూడా ఇలాగే చేసేయండి చక్కగా, ఎందుకంటే ఇది బాగా కనిపించిద్ది. ఇంకా నెక్స్ట్ ఏం వచ్చిద్దో మీకు చూపిస్తాను ఖచ్చితంగా, ఇవి ఎలా వస్తాయి ఏంటి అనేది. ఇక్కడ ఒక ఫ్లవర్ కూడా ఉంది, ఆ ఫ్లవర్కి వెళ్దాం. చూడండి, ఇది ఫ్లవర్కి నేను జర్దోసి అనేది వేస్తున్నాను, అవుట్లైన్ అనేది. దీంట్లో ఏం చేస్తాను, ఆ అంతా టోటల్గా నేను జర్కన్ అనేది నింపేస్తాను అన్నమాట గమ్ పెట్టి. అందుకని ఈ ఫ్లవర్ అనేది అవుట్లైన్ అనేది కుడుతున్నాను బయట బయట. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రింట్ తయారు చేసుకోవాలంటే ముందు పేపర్ తయారు చేసుకోండి మీరు. మీరు డైరెక్ట్గా ఇలా వేసే మాకండి, నేను ఏంటంటే నా ఐడియాగా వేసాను. కానీ మీరు ఇంకా ఫినిషింగ్ అయ్యవచ్చు, ఇంకా బాగా ఇవ్వచ్చు. ఈ గాజులు అనేవి మీకు 10 రూపాయలు చెప్పున దొరుకుతాయి మార్కెట్లో, ఈ గాజులు అనేవి. ఓకేనా? మీరు తీసుకోండి మార్కెట్లో. ఓకేనా? ఇప్పుడు చూడండి వర్క్లోకి వెళ్దాం. చూడండి, ఈ ఫ్లవర్ అంతా నేను వేసేసాను ఇలా. ఫ్లవర్ అంతా మీరు అవుట్లైన్ అనేది జర్దోసి వేసేయండి, దీని మధ్యలో అంతా గమ్ పెట్టేసి జర్కన్ అనేది అంటి చేయవచ్చు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఫీల్డ్లోకి వెళ్తాం. చూడండి మై డియర్ ఫ్రెండ్ నేను పానీ వర్క్ అనేది చేస్తున్నాను. బీట్స్, సన్న బీట్స్ ఉన్నాయి చూసారా, ఆ బీట్స్ పెట్టుకుని పానీ వర్క్ అనేది చేస్తున్నాను ఇక్కడ ఎలా పెడా. ఎందుకంటే నింపేయడానికి ఆ గాజులో ఏంటంటే ఆ నింపడం అనేది చాలా బాగుంటుంది. ఒకసారి నేను వీడియో అనేది కొంచెం స్కిప్ అనేది చేస్తాను, ఎందుకంటే టైం అనేది ఎక్కువైపోతుంది కాబట్టి ఖచ్చితంగా. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా పెడా వేసేయండి. పానీ వర్క్ అంటే మీకు తెలుసు కదా, నింపడమే, ఎడాపెడా వేసేయడమే, ఇలా కచరా కచరాగా. అలా నేను ఇదంతా నింపేస్తాను, నింపేసిన తర్వాత ఎలా ఉండిద్దో మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. తర్వాత విషయం ఏంటంటే మీకు ప్రతి వర్క్ కూడా మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. మేము వర్క్ అనేది ముందుకు వెళ్ళాలంటే మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, ప్రతి డౌట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి మా దాంట్లో మా ఛానల్లో. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మీరు వర్క్ అనేది నేర్చుకోవాలంటే మేము ఒక యాప్ అనేది ప్లేస్టోర్లో లాంచ్ చేశాం. ఖచ్చితంగా ఆ యాప్ అనేది మీరు తీసుకుంటే మాత్రం వర్క్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, మీరు మంచి ఒక స్థాయికి వెళ్ళవచ్చు ఈ వర్క్ విషయంలో.
ఏ విషయంలో కూడా క్లారిటీగా ప్రతి వీడియోలు కూడా పొందపరిచాం దాంట్లో. ఎటువంటి వీడియోస్ అంటే యూట్యూబ్లో కూడా లేవు అలాంటి వీడియోస్. అలాంటి వీడియోస్ అనేవి మీకు 100% అనేది వర్క్ రావడానికి కారణంగా మీకు యూజ్ అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఏంటంటే పాని వర్క్ ఏంటంటే ఒక కచ్చరా లాగా. కచ్చరా అంటే ఒక తిరుగు మిరుగు, మీరు ఎలా తిప్పినా పర్లా అది పాని వర్క్ అనిపించుకునేది, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకో విషయం కూడా చాలా చాలా మెయిన్ పాయింట్ అన్నమాట, చూడండి అక్కడక్కడ ముడి వేసేయండి, ఇలా వేసేయండి ముడి, అది ఇంపార్టెంట్ అన్నమాట పాని వర్క్లో, గుర్తుపెట్టుకోండి. ఏది మెటీరియల్ పాని వర్క్ అయితే ఇంపార్టెంట్గా అక్కడక్కడ ఒక ఒక లెంత్ వరకు ముడి అనేది వేయాలి ఖచ్చితంగా, ఓకేనా. ఇప్పుడు ఇలా ఖచ్చితంగా మీరు ఒక సైడ్ నుంచి వెళ్ళి ఆ జరి అనేది కనిపించేటట్లుగా వేసుకుంటూ వెళ్ళండి. ఇది కంప్లీట్ అయినాక చూపిస్తాను ఖచ్చితంగా మీకు ఎలా వచ్చిద్దో ఏంటి అనేది. ఇది చాలా హెవీగా వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది, ఇంకా వేరే దారి లేదు. నాకు అనిపించింది ఏంటంటే ఈ బీడ్స్తో పాని వర్క్ వేస్తేనే ఇది చాలా నిండుగా వచ్చింది వర్క్, నేను దీనికి న్యాయం చేయగలను అని చెప్పి ఈ గాజుకి నాకు అనిపించింది. అందుకనే నేను ఇది ఎంచుకున్నాను, ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మీరు పాని వర్క్ అనేది కచ్చరా కచ్చరాగా వేసుకుంటూ వెళ్ళిపోండి, ఎలా వచ్చినా పర్లా దాని గురించి పట్టించుకోవద్దు. మీ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నింపుకుంటూ వెళ్ళామా లేదా అనేది చూడండి. చూడడం వల్ల ఏంటంటే పానీ అనేది గజిబిజిగా వస్తేనే మీకు పానీ వర్క్ అనేది వస్తుంది. ఇది ఏంటంటే గజిబిజిగా వెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్, గజిబిజిగా ఎలా వెళ్తే అలా తిప్పుకుంటూ వెళ్ళిపోండి చక్కగా. ఇవి బీట్స్ పానీ వర్క్, దీనికి కూడా వాల్యూ, మంచి వాల్యూ అనేది మార్కెట్లో ఉంది. ఇది హెవీగా కనిపించడానికి ఉపయోగపడుతుందన్నమాట ఖచ్చితంగా. ఏంటంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం, ఆ జర్కన్ ఎలా అనేది అంటించాలనేది వెళ్తున్నా. ఇక్కడ అనేది ముడి వేసాను మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడికక్కడ ముడి వేసేస్తూ ఉండండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిద్ది తర్వాత. ఒకటి ఊడిపోతే అన్నీ వచ్చేస్తాయి, అవి రాకూడదంటే అక్కడక్కడ ముడి వేసామనుకోండి అక్కడక్కడ పట్టుకుంటాయి. 90% అసలు ఊడడం అనేది ముడి అనేది ఉండదు, కానీ బై మిస్టేక్ కొత్తగా ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు కొన్ని ఇబ్బందుల వల్ల జరగవచ్చు. జరిగితే అంతా ఒక 3 నెలలు జరిగిద్దేమో తప్పు, ఆ తర్వాత నుంచి ఫిక్స్ అయిపోతుంది, ఎందుకంటే హ్యాండ్లో ఆ ఫినిషింగ్ వచ్చేసింది కాబట్టి, ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఇక జర్కన్ జోలికి వెళ్దాం, ఆ జర్కన్ ఎలా అంటించామో చూద్దాం. చూడండి ఎలా ఉందో చూశారు కదా ఇప్పుడంతా. ఇప్పుడు జర్కన్ అనేది అంటిద్దాం ఈ ఫ్లవర్లో, చూడండి ఒకసారి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, గమ్ అనేది అంటిస్తున్నాను. ఇది నిండుగా వచ్చేయాలి, నిండుగా అనేది దీని లోపల నింపేయాలి. మీరు ఎలా నింపుతారో తెలియదు కానీ జాగ్రత్తగా ఈ ఏదైతే జరదోసి ఉంది చూసారా, దాన్ని ఆనుకుని నిండుగా అనేది నింపుకుంటూ ఇలా రౌండ్గా వెళ్ళాలి. నింపుకుంటూ వెళ్ళారా, వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంటే దీంట్లో ఎక్కడైతే మీకు ఎక్కువగా తక్కువగా అనిపిస్తే మాత్రం ఆ తక్కువ దాంట్లో కూడా ఇలా చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది కనిపిస్తుంది కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇది కిల్లి. ఏదైతే తమలపాకులో ఇస్తారన్నమాట, స్వీట్ తమలపాకు తీసుకుంటాం కదా కిల్లి అనేది, దాంట్లో ఇది పుల్లలు అనేవి యూస్ చేస్తారు, అంటే దొరుకుతాయి అన్నమాట. ఇవి చక్కగా తీసుకోండి, ఎందుకంటే ఒక ఐడియా అనేది మీకు ఇవ్వాలని చెప్పి చెప్తున్నాను. ఇవి తీసుకుని చక్కగా జర్కన్సీ అనేవి చూడండి, ఇలా జర్కన్స్ అనేవి చక్కగా ఇలా పట్టుకుంటాయి అన్నమాట. దీన్ని తీసుకొచ్చి ఇలా పెట్టేయడం, చక్కగా నీట్గా పెట్టేయండి, నీట్గా ఇలా పెట్టుకుంటూ ఈ ఫ్లవర్స్కి లైన్గా ఒక లైన్ క్రమ పద్ధతిలో చక్కగా చుట్టూ రావాలి. ముందు కొంచెం గ్యాప్ వచ్చినా పర్లా మీకు ఏ ప్రాబ్లం లేదు, ఆ గమ్లో మాత్రం కూర్చోవాలి. అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా వర్క్ అనేది మీరు పూర్తిగా మగ్గం వర్క్ అనేది నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో మాత్రం చూడండి ఖచ్చితంగా. ఇంకో విషయం కూడా, మీకు ఎక్కడ దొరకని సూదులు, హై క్వాలిటీ సూదులు, ముంబై సూదులు కూడా మేము అందజేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా వర్క్ అనేది వస్తుంది ఆ సూదుల ద్వారా. ఆ సూదులు కావాలన్నా కూడా 8099158300కి మెసేజ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది, ఓకేనా. ఈ చూడండి, ఇది జర్కన్ అంటించే పద్ధతి ఏంటంటే ఇలా ఒక లైన్గా వెళ్తూ ఉండడమే. ఆ లైన్ అనేది క్రమ తప్పకుండా ఒక ఒక లైన్ అనేది ఒక స్టెప్ అనేది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ చూడండి ఎంత అందంగా వచ్చిందంటే వర్క్ అనేది, ఆరిన తర్వాత మీరే చూస్తారు కానీ ఖచ్చితంగా, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ప్లేలిస్ట్లో ప్రతి వీడియోస్ కూడా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్, డౌట్స్ వీడియోస్ ప్రతిది కూడా ఉన్నాయన్నమాట, క్లాసెస్ ఉన్నాయి మా ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఇది అంటించేటప్పుడు ఏంటంటే తేలిగ్గా పైన ఇలా
పైన ఇలా పెట్టి ఇలా వదిలేయడమే. పైన దాంట్లో కొంచెం ఇలా నానిందా లేదా అని చూసుకోండి. ఓకేనా? ఇలా ఫస్ట్ ఒక స్టెప్ అనేది రౌండ్ అంటించిన తర్వాతే ఈ లైన్లోకి రండి, లేకపోతే అంతా ఏంటంటే ఎలా ఉండిందంటే ఎగుడు దిగుడు అయిపోతుంది, వాల్యూ అనేది ఉండదు. ఓకేనా? చూసారా ఎలాంటి ఇచ్చానో? ఇప్పుడు ఆరిన తర్వాత ఎలా ఉండిద్దో మీరే స్వయంగా చూస్తారు. కానీ ఆరిన తర్వాత ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. డియర్ ఫ్రెండ్స్, నేను ఇది అవుట్లైన్ అనేది వేస్తున్నాను కంపల్సరీగా. ఈ అవుట్లైన్ అనేది గమనించండి ఒకసారి, ఎందుకంటే కనిపించాలని చెప్పి ఉద్దేశంతో ఈ అవుట్లైన్ అనేది లోపల నుంచి జరి అవుట్లైన్ చేశాను కదా, దాని మీద లోపల నుంచి వేస్తున్నాను. కొంచెం బాగుండిద్ది ఈ ఏదైతే గాజు ఉందో. ఇప్పుడు గాజు అనేది ఎలా కట్ చేయాలో ఒకసారి చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్, ఎలా కట్ చేసి ఎలా అంటించాలో చూద్దాం. చూడండి చూడండి గాజు ఒకసారి చూడండి. ఈ గాజు యొక్క బెల్ట్ ఉంది కదా, అది చూడండి జాగ్రత్తగా ఒకసారి మొత్తం. ఇప్పుడు ఎలా అనేది కట్ చేస్తున్నాను చూపిస్తాను. చూడండి చూడండి కట్ చేస్తున్నానండి. ఇది ఇది దారం అనేది అవుట్లైన్ వేయాలి కంపల్సరీగా, లేకపోతే చిరుగుతూ వెళ్ళిపోయింది, అది ప్రాబ్లం చేసిద్ది అనమాట. అందుకని ఖచ్చితంగా మీరు అది ఈ అవుట్లైన్ అనేది వేసి పెట్టండి. ఇలా చూడండి ఈ గాజు యొక్క బెల్ట్ అనేది కట్ చేసేస్తున్నా నేను. కట్ చేశాను కదా, ఇప్పుడు కట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఈజీగా. దానికన్నా ముందు ఇటువైపు రావాలి, చూసారు కదా ఇలా అనేది కట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ బెల్ట్ అనేది కట్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్, కట్ చేయగానే ఒక పక్క పెట్టా, పెట్టి గాజు అనేది తీసుకున్నా. గాజు అనేది తీసుకుని చక్కగా గాజు మీద ఇలా చూస్తున్నాను అన్నమాట, ఎలా అనేది సెట్ అయ్యిద్ది అని చెప్పి నేను కంప్లీట్గా చూస్తున్నాను. ఇలా ఇలా ప్రాక్టికల్గా చూస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. చూసేటప్పుడు ఖచ్చితంగా ఇది ఎలా అనేది కలిసింది అనేది కూడా చూసుకోవాలి ఒకసారి. ఈ గాజు అనేది చూసుకున్న తర్వాత ఇది ఇలా గాజుకి ఇలా అయింది కదా, ఇప్పుడు గమ్ అనేది ఎలా అంటించాలో చూపిస్తాను. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది గమ్మ, ఇది గమ్మ అంటించడానికి తిప్పేశాను. తిప్పేసిన తర్వాత ఇక్కడ అనేది గమ్మ అనేది అంటించుకోవాలి. చూడండి ఇలా ఇలా ప్రతిదీ కూడా గమ్మ అనేది ఇలా అంటించుకోవాలి, చూసారు కదా ఎస్ ఆకారంలో అంటించాను. మళ్ళీ ఈ ఎస్ని ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను, చూసారు కదా ఈ గమ్మ అనేది ఇలా అంటించుకుంటూ వెళ్ళిపోవాలి చివరి దాకా ఇలా తిప్పుకుంటూ. ఇప్పుడు అంటించేశాను కదా, ఇప్పుడు ఈ గాజు కంటించాలన్నమాట. ఇదంతా చూసారుగా, ఇప్పుడు చూడండి గాజు కంటిస్తున్నాను. చూడండి ఈ గాజు అనేది ఇలా పెట్టండి, ఇలా కరెక్ట్గా సైజ్ అనేది చూసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక పక్క అనేది ఇలా పెట్టుకుని చక్కగా ఆ సైజ్ మీద ఇలా వచ్చేటట్లుగా చూసుకోండి. ఇలా గమ్ అనేది వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే అది కరెక్ట్గా కూర్చుందా లేదా అని చూడాలంటే ముందు ఇది కూడా అలాగే కరెక్ట్గా లైన్ అనేది చేసుకోండి. జాగ్రత్తగా చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు అనేది అంటుకుంది. అంటుకున్న తర్వాత ఏం చేయాలి, మళ్ళీ దాని కింద ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఇక్కడ ఈ ముక్క అనేది సరి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది గమనించండి, ఈ గాజు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనే దానికి టైట్గా ఇలా లాగాలి. ఇలా పట్టుకుని ఈ టైట్గా ఇలా లాగిన తర్వాత కాసేపు ఇలా పెట్టాలి. పెట్టంగానే ఏమైందంటే ఈ గాజు అనేది చక్కగా ఆరుతూ ఉండిద్ది లోపల. ఇలా ఇలా వేలు అనేది ఇలా పెట్టండి, పెట్టిన తర్వాత చక్కగా అది గాలికి లోపల ఇది దానికి అంటుకుని ఆరుతుందన్నమాట. గట్టిగా ఆరేటప్పుడు కొంచెం టైం పట్టిద్ది. చూడండి ఈ బ్యాంగిల్ అనేది ఆరిపోయింది. ఇప్పుడు ఆరిపోగానే ఏంటంటే ఈ అంచులు అనేవి లోపలికి వెళ్ళాలి. ఈ అంచులు రాలాలంటే లోపల అనేది ఇలా అంచులకి ఈ చక్కగా గమ్ అనేది ఇలా అంటించేయండి. కనిపిస్తుంది కదా గమ్ అనేది, ఈ చక్కగా ఇలా అంటించేసి ఈ అంచు చివర ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తున్నాను. చూడండి ఇలా చక్కగా అంటించిన తర్వాత ఈ ఒక్కొక్క అంచు అనేది ఇలా లోపలికి పెట్టేయండి, పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా. ఇలా అనేది ఈజీగా మీకు పట్టుకుందిద్ది ఈ గమ్ పెట్టడం వల్ల. గమ్ అనేది కంపల్సరీగా లోపల అనేది పెట్టాలి. పెట్టడం వల్ల ఏంటంటే ఆ అంచులు అనేవి పట్టుకుంటాయి. చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ పట్టుకుంటున్నాయి. చూడండి ఇక్కడ ఇలా పట్టుకుంటూ పోతున్నాయి, చూసారు కదా ఈజీగా లోపలికి పట్టుకుంటూ పోతాయి.
ఈ గమ్ అనేది పెట్టడం వల్ల ఎక్కువ గమ్ ఎక్కువ మోతాదు గమ్ అనేది పెట్టండి పెట్టడం వల్లే మీకు ఇది సాధ్యమవుతుంది చూడండి చూపిస్తున్నా ఈజీగా ఇలా అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే టైట్గా ఈ గాజు అనేది ఎలా తయారయ్యిద్దో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ దాకా చూసారుగా ఈజీగా గమ్ అనేది అంటుకుంది లోపల చూడండి చూపిస్తున్నాను చూడండి ఇలా లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ కూడా గమ్ అనేది అంటలేదు కాబట్టి ఇక్కడ అంటిస్తున్నాను చక్కగా లోపలికి కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈజీగా వెళ్ళిద్ది చూడండి చాలా ఈజీగా లోపలికి వెళ్ళిపోయింది గమ్ అనేది అంటించేసాం లోపల ఓకేనా ఇది ఆరిన తర్వాత బాగానే ఉండిద్ది మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఇది అవ్వాల్సిన అవసరం చక్కగా చూడండి ఒక పక్క అంతా అంటేసుకుంది చూసారు కదా ఓకే ఓకే ఇదంతా అయింది ఇంకో నెక్స్ట్ ఇంకో సైడ్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే గాజు అనేది తయారైపోయింది ఓకేనా ఈ గాజు అనేది తయారు చేసాం ఇది చూసారు కదా ఇది ఇక్కడ కలిసే చోట మాత్రం ఇక్కడ ఒక పూసలు అనేవి పెట్టామన్నమాట కనిపించకుండా ఇది చూడండి ఈ గాజు అనేది కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఎలా వచ్చిందో మగ్గం వర్క్లో గాజు అనేది ఇలా మీరు తయారు చేసుకోవచ్చు పానీ వర్క్ చూసారు కదా బీడ్స్ పానీ వర్క్ ఎలా ఉంది ఓకేనా ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఇది చక్కగా తొడగవచ్చు తొడిగిన తర్వాత చాలా చాలా బాగుండిద్ది ఒకసారి తొడిగిన తర్వాత కూడా నేను వీడియో చేసి చూపిస్తున్నాను చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ గాజు అనేది తొడిగిన తర్వాత ఎలా ఉందో చూడండి అది కంప్లీట్గా ఎలా వచ్చిందో చూసారు కదా ఇలా మీరు చక్కగా గాజులు అనేవి తయారు చేసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటాను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది ఎలా వచ్చిందనేది మీకు అర్థమయ్యిద్ది కదా ఇలా మీరు చక్కగా తయారు చేసుకోవచ్చు ముందు బేస్ అనేది గాజు అనేది చక్కగా మీరు ఇది చేయండి ఏం చేయండి అంటే ముందు ఈ బేస్ గాజు అనేది తెప్పించుకోండి తెప్పించుకొని మీరు ఎలా కావాలంటే అలా చేయండి ఇది నేను నార్మల్గా తయారు చేశాను మై డియర్ ఫ్రెండ్స్ ఈ గాజు అనేది ఓకేనా ఇక్కడ దాకా వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మీకు కంప్లీట్గా చూపించేశాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా సెలవు